ஹலோ எவ்ரிவன், வெல்கம் பேக் டு மை சேனல் சந்தோஷி ஹோம் ஸ்வீட் ஹோம். சந்தோஷி ஹோம் ஸ்வீட் ஹோம்ని சப்ஸ்கிரைப் చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నా రెగ్యులర్ నోటిఫికేషన్లు అన్నీ కూడా నేను ఏ వీడియో పెట్టినా కూడా మిస్ అయిపోకుండా మీకు డైలీ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, చూసారు కదా. మరి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం పనీర్ మటర్ మలై ఎలా చేసుకోవాలో చూద్దాం. పనీర్ మేతి మటర్ మలై చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి వీటిని మరీ ఎర్రగా కాకుండా దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా నెమ్మదిగా లో ఫ్లేమ్ మీద చేసుకుంటే మీకు చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈ మొత్తం వేగిపోయిన తర్వాత దీన్ని మనం గ్రేవీ కింద చేసుకుందాము, కాబట్టి ఎక్కువగా వేయించుకోక్కర్లేదు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన అంత పోయే వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎప్పుడైనా మలైతో చేసే వంటకాలు ఎప్పుడూ కూడా మనం లో ఫ్లేమ్ మీద చేసుకుంటే అవి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఎర్రగా వేయించేసుకొని కొంచెం అంత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే మీకు ఆ గ్రేవీ స్మూత్నెస్ అనేది, చాలా రిచ్నెస్ అనేది, చాలా క్రీమీ టెక్స్చర్ అనేది మీకు వస్తుంది అన్నమాట. కాబట్టి ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక బ్లెండర్లో వేసేసి స్మూత్ పేస్ట్ కింద దీన్ని తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి కొంచెం వేగించుకున్నాక ఇందాకలా మనం ఏదైతే చేసుకుని ఉంచుకున్నామో పేస్ట్ని అది మొత్తం కూడా ఇందులో వేసేసి కొంచెం ఆల్రెడీ దీన్ని వేయించుకున్న పెట్టుకున్న ముద్దే కాబట్టి కొంచెంసేపు ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలాగే కొంచెం అంత వేయించుకుంటుంటే మీకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేటట్టు వరకు, ఆ ఊజింగ్ ఆయిల్ వచ్చేంత వరకు మీరు దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి దీంట్లో కడిగి పెట్టుకున్న మెంతి కూర కట్ట ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది, కాబట్టి కూర క్వాంటిటీని బట్టి మీరు కొంచెం తగ్గించుకొని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఆకుకూర కూడా ఇందులో ఉడికిపోతుంది కాబట్టి ఇందులో ఇప్పుడు మనం మటర్ కూడా వేసుకోవాలి. మీకు మటర్ ఎక్కువగా కావాలనుకుంటే మటర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇది మొత్తం పనీర్ బేస్డ్ కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసేసి కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయింది, గ్రేవీ అంతా కూడా పచ్చివాసన అంతా కూడా అన్నీ పోయింది, అలాగే మటర్ కూడా ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగ మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఇది కొంచెం కన్సిస్టెన్సీలో వస్తుంది, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. కొంచెం చిన్నగా ఇష్టపడే వాళ్ళు చిన్నగా వేసుకోవచ్చు, అలాగే క్యూబ్లో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇప్పుడు క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ వేసుకుంటేనే మలై కూర కాబట్టి ఇది క్రీమ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఇదే కాబట్టి మిస్ అవ్వకుండా ఉంచుకోండి. చూసారు కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న నార్మల్ షేప్లో ఉండే పనీర్ ముక్కలు నేను వేసాను ఇక్కడ క్యూబికల్స్ లాగా. వీటిని కూడా ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే కలుపుతూ ఉంటే ఈ గ్రేవీ అంతా కూడా దీనికి పనీర్కి కూడా పట్టేసి మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నాను. దీన్ని ఇంకొక 5 నిమిషాల వరకు మూత పెట్టేస్తే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే మన కూర అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కువగా మసాలా కూడా వేయకూడదు, లైట్గా వేసామా లేదా అన్నట్టుగా వేసుకుని పైనుంచి గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మనకి మేతి మటర్ మలై విత్ పనీర్ కంపల్సరీగా చక్కగా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వంటలతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.